కుప్పం పట్టణ పరిధిలో కొత్తపేట 14-15 వార్డులో వాటుబాట కార్యక్రమంతో పాటు మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగం కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, షాదీ మహల్ మాజీ అధ్యక్షుడు అన్సర్ బాషా, 15వ వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్, హరినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు స్వీకరించడం జరిగింది. అనంతరం కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వారు వాటుబాట కార్యక్రమాన్ని 15 వార్డుల్లో పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. 15వ వార్డు నందు 300 పైగా అర్జీలు అందాయని, ఈ కార్యక్రమం మొత్తం మీద ఇప్పటి వరకు కూడా 2303 అర్జీలు అందినట్లుగా తెలిపారు. 25 వార్డులో ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి 2500 అర్జీలు దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ అర్జీలలో సగానికి పైగా ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులు అందించాలని కోరినట్లుగా తెలిపారు. వీటిలో చాలా వరకు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీఎన్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునియప్ప, నియోజకవర్గ వికలాంగుల సంఘం అధ్యక్షుడు మురళి, స్థానిక టీడీపీ నాయకులు లోకేష్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. సర్వే చేయించినాము. మీరందరికీ నా ఎదురు కూర్చున్నారు సార్, మా పొద్దు పైలు ఉన్నారు. మీ బిడ్డ ఏం చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడా, బిఏ చదువుకున్నాడా, ఎంసీఏ చదువుకున్నాడా, అన్ని వివరాలన్నీ సేకరించాము. మొత్తం డేటా మా దగ్గర ఉన్నది. నెక్స్ట్ స్కిల్ సెన్సెస్ అని వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా మిగిలిపోయిన మీ భర్తలు అందరికీ కూడా మరలా కూడా డేటా తీయబోతున్నాము. ఆ డేటా తీసిన తర్వాత ఆ స్కిల్ ఎవరెవరైతే ఉంది, స్కిల్ అంటే ఏంటి, ఒక ఆయన బాగా కంప్యూటరు పెద్ద చదువు లేకపోయినా పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా ఆయన అత్యద్భుతంగా సిస్టమ్ మీద బాగా పనిచేయగలుగుతాడు. కూర్చోనా అంటే ప్రకృతి విపత్తు వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 15 రోజుల పాటు విజయవాడ ఉండవలసి వచ్చిందండి, లేట్ అయింది. అంతేగాని లేకపోతే ఇప్పటికే అన్ని స్టార్ట్ అయి ఉండేవి. దయచేసి అన్నిదా భావించకుండా 3 నెలల సమయం, 100 రోజులు మాత్రమే. నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఈ వార్డు బాట మరియు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ వార్డులో సుమారుగా 300 అప్లికేషన్లు వచ్చినాయి. ఎక్కువగా ఇల్లు కావాలని, స్థలాలు కావాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్లు కావాలని, ఇవి ఎక్కువగా వచ్చినాయి. మొత్తం ఇప్పటివరకు 15 వార్డు పూర్తయినాయి. పురపాలక సంఘ పరిధిలో 15 వార్డులు కాను 2303 అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం 25 వార్డు పూర్తయ్యేసరికి సుమారుగా 2500 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. అందులో ఎక్కువగా 50% హౌసింగ్, రైస్ కార్డులు, పెన్షన్లు ఇవే ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత సమస్యలు ఇవి. అవి కాకుండా మనకి మౌలిక సదుపాయాలు, నీళ్లకు సంబంధించినవి, తర్వాత డ్రైన్లు, రోడ్లు అవి కూడా విస్తృతంగా వస్తున్నాయి. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి 25 వార్డు పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్ళి కొత్తగా రైస్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ళు, స్థలాలు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు, స్తంభాలు అన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. 25 వార్డు పూర్తయిన తర్వాత మరలా మొదటి వార్డు నుంచి ఏదైతే హౌసింగ్ అప్లికేషన్ వచ్చినాయో మా సిబ్బంది, వార్డ్ ఎమ్యూనిటీసు, సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్, మున్సిపల్ కమిషనరు, అక్కడుండే గౌరవ ప్రజాప్రతినిధి అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి హౌసింగ్ వరకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లకు మాత్రం అక్కడికక్కడే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అక్కడే మీకు అర్హత ఉందని తెలియజేసి వాళ్ళ అప్లికేషన్ సమాధానం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పురపాలక సంఘ పరిధిలో అందరు ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు కోఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కమ్మికంచర్ శ్రీకాంత్ గారు, పిఎస్ఎం సారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్సీ గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. 25 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మరలా వచ్చి ఆ ఎంక్వైరీ చేసి మరలా ఇంకొక నెల తర్వాత మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి ఆ యొక్క ఎండార్స్మెంట్లు, వాళ్ళకి ఒక శాంక్షన్ అయిందా లేదా, అన్నీ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది.
అర్హత ఉంటే వాళ్ళకి అర్హత ప్రకారం శాంక్షన్ చేస్తాము, అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదని ప్రజలకు అవగాహన కల్పించి వీలైనంత వరకు అవన్నీ రెక్టిఫై చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిగత సమస్యలను గుర్తించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. 200 అప్లికేషన్లు వచ్చినాయి ఈరోజు, మొత్తం హౌసింగే 150 దాకా వచ్చినాయి, మిగతా అన్నీ 150 వచ్చినాయి. పెన్షన్లు రైట్ కార్డు ఎక్కువ ఉన్నాయి.